Ever since her husband abandoned her, Padma toils to take care of her family. She works as a daily wage laborer. I clean Tamarind and pay rupees 100 a day, which is barely enough for our living. Padma's hope is Asha, her younger daughter. She has to read under the light of a kerosene lamp. It is not just Padma's family, but the entire village children read under kerosene lamps, as the village doesn't have electricity at all. Kerosene lamp emits more fumes than light. I'm worried my daughter's health is affected. Even getting kerosene is difficult. It's expensive. What I'm earning is not sufficient for our food. Then paying for kerosene is an additional burden. Padma is worried about her daughter. She was unaware of the solar lamps. But when she heard about the solar lamps, she was excited. But she was disappointed to know its cost. She could not afford to buy one. They prayed to Jesus for help. That's the time, hearing their plight, Saint et Luminaire came to their village to present a solar lamp to her. Now, Asha enjoys to read in cool solar light. The next day, she rushed to her school to tell about the new light in her life. And she expressed her gratitude to Son et Lumière. Not just Asha, but 10 other people were given solar lamps. Still, many people are waiting in darkness. Probably with your donation, they can see light in their life. Your donation not only expels the darkness, but also illiteracy. Send in your donation to the following address, Saint et Lumière, Hyderabad. Thank you, Saint et Lumière. Now, no more dim lights, no fumes. We are enjoying cool light. Thank you for giving us the solar lamp. ప్రేమైన వెలుగు సందేశం ప్రేక్షకులకు మా ప్రభు నామన మీకు అందరికి శుభములు వందనములు తెలియపరుస్తున్నాను. మీ ప్రార్థన మనవులు గురించి ఆత్మీయ అక్కర్ల గురించి మాతో మాట్లాడితే మేము మీకు ఆలోచన చేస్తాము, మీ కొరకు ప్రార్థన చేస్తాము. మరి ఈ సమయంలో మా పరిచయం గురించి మీరు పరిచయం అనుకుంటున్నాను. మేము పల్లెలలో, కరెంటు లేని పల్లెలలో సౌర దీపాలు, సోలార్ ల్యాంప్స్ మేము ఉచితంగా చర్చెస్కి, అక్కడున్న పరిస్థితులకు మేము ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతున్నది. ఈ పరిచయం గురించి మేము ప్రార్థన చేయవలసింది కోరుతున్నాము. ఈ సమయంలో మరి దేవుని యొక్క లక్షణాలు అనే విధానాన్ని గురించి నేను ఈ సమయంలో మాట్లాడదలుచుకున్నాను. తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేతురని దానియేలు గ్రంథం 11:13 ఉంటుందన్నమాట. దేవుని ఎరగటము, యేసుక్రీస్తుని ఎరుగుట ఏ నిత్య జీవమని యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో ఆ మాట ఉన్నది. ఈ లోకంలో మరి దేవుడు తెలియని ప్రజలు అనేక మంది ఉన్నారు. నిజమైన దేవుడు ఎవరు తెలియదు. వారి దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకున్న ఏకైక విధానము తన కుమారుడైన క్రీస్తు యేసుని లోకాన్ని పంపడం ద్వారానే
ఆయన మానవాళికి ప్రత్యక్షపరచుకున్నాడు. అయితే మానవుడు మరి అది ఆ విషయాన్ని గుర్తిరగక ఎన్నో అవస్థలు పాలవుతున్నాడు, నిత్యం నరకానికి పోతున్నాడు. అలా కాకుండా ఉండాలంటే ఏకైక మార్గము ప్రభు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినట్లయితే మీరు దీని నిజమైన దేవుడు ఎవరో మీకు తెలియజేయడం అవుతుంది. మీకు మీరు తెలుసుకోగలరు. అలా తెలుసుకోలేదు అంతేకాదు, ఒకసారి రక్షకుడిని తెలుసుకున్న తర్వాత మనం ఆత్మీయంగా పెరుగుతా ఆయన గురించి ఆయన లక్షణాలు మనం ఎరుగుతా ముందుకు సాగి వెళ్ళాలి. దీనిలో భాగంగా ఈరోజు ఒక అంశము, దేవుడు మర్యాదస్థుడు అనే ఒక మాట ఉన్నది. ఆదికాండము మరి 3వ అధ్యాయం నుంచి కొన్ని తలంపులు మీ కొరకు నేను తీసుకొస్తున్నాను. ఆదికాండం 3వ అధ్యాయంలో అంటేనే మరి అది తెలుసు, ఆదాము అవ్వలు ఏదేని తోటలో ఉన్నప్పుడు నేను చదువుతున్న మొదటి నుంచి 3వ అధ్యాయంలో మొదటి నుంచి 10 వచనాలను అనుకోండి. చదువుతాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదయ్యుండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలము లేనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గుర్చి దేవుడు మీరు చావుకున్నట్టు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పంతో అన్నాను. ప్రేమైన స్నేహితులారా, గమనించండి, ఇదో చిన్న ప్రశ్న మీ ఎదుట వేస్తున్నాను. ఆదాము అవలు చేసిన మొట్టమొదటి తప్పు ఏంటంటే చెప్పగలరా? అందరి అనేది వాళ్ళు పండు తినవద్దని చెప్పిన పండు తిన్నారు. దానికంటే ముందుగా ఒక తప్పు చేశారు, ఒక పాపం చేశారు. అది మీరు తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇది టీవీ ప్రోగ్రామ్లో మీరు నాకు జవాబు చెప్పలేరు, కానీ మీరు ఎదగండి. ఆదాము అవ్వ చేసిన మొట్టమొదటి తప్పు దేవుని మాటను తిప్పి దాన్ని వక్రీకరించింది, దాన్ని కలిపింది. నిజానికి ఇక్కడ సాతానుడు చాలా కుయుక్తులవాడే. రోజు పొద్దున్నే రోజు ఆదాము అవ్వ తోటలోకి వస్తున్నారు, అన్ని చెట్ల దగ్గరికి పోతున్నారు, మరి సెంటర్లో ఉండే చెట్ల దగ్గరికి రావడం లే, మధ్యలో ఉన్న తోట మధ్యలో ఉన్న చెట్ల దగ్గరికి రావడం లే. అది సతంగా కొంచెం అనుమానం వచ్చింది అపవాదికి. అరే దేవుడు చెప్పినాడు, దేవుడు ఆదాము అవ్వలకు హెచ్చరిక చేసింది, వాళ్ళకు తప్పనిచ్చి ఎవ్వరికి తెలిసే అవకాశం లేదు. అయితే ఆదాము అవ్వ దేవుడు ఏమని చెప్పిందావా, మీరు చావకుండా ఉండినట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని అనేవి చెప్పానని సర్పంతున్నాను. ముట్టకూడదన్న పదము దేవుడు వాడలేదు సుమా. 2వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే, అయితే మంచి చెడ్డ తెలివి నుంచి వృక్ష ఫలములను తినకూడదు, నీ వాటిని తిని తినమన్న నిత్యంలో చచ్చదని రెండుకు ఆజ్ఞాపించదు. తింటే చేస్తామని చెప్పారు, కానీ ముట్టే చేస్తామని చెప్పలేదు. చూడండి, గమనించండి, అవ్వ దేవుని వాక్యానికి మసాలా కలిపింది. నో, వీ కెనాట్ యాడ్ ఎనీథింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ యాజ్ ఇట్ ఈజ్. దేవుడు తినొద్దని చెప్పాడు, ముట్టద్దని మాట చెప్పనే లేదు. ఇలా అవ చెప్పడంలో ముట్టకూడదని చెప్పాడు అని చెప్పారు. సాతానుడుగా విజృంభించాడు. సర్పంలో మీరు చావనే చావడు, తింటే మీరు దేవుడి వల్లే ఉంటాడు అని అంటే అప్పుడు అవ ఏం చెప్పాల్సింది, అదే దేవుడు మమ్మల్ని తన పొలికి చెప్పి చేసినాడు, మళ్ళీ ఆయన పొలికి అయ్యేదండి, ఆయన పొలికలేని మేము ఉన్నాం ఇప్పుడు అని చెప్పాల్సింది కదా, చెప్పలేదు. సరే, అట్లా సాతానుడు అవను మళ్ళీ బలవంతం అలాగే దాన్ని శోధించడంలో ఏమైంది, అవ తీసుకొని ఆ చెట్టు పండు తీసుకొని తిని, చెట్టు పండు తీసుకోవడంలో ఏం చేసింది, ముందు ముట్టింది కదా పండు, ఆమె ఎదురు మాట ప్రకారం ఏం కాదా, ముట్టే కానీ చచ్చిపోతామన్నారు, ముట్టినా కూడా చచ్చిపోతామంటే ముట్టింది చనిపోగా, అప్పుడు సర్పంకి అవకాశం దొరికింది. మీరు ముట్టారు చావలేదు, ఇంకా తిండి కూడా కావరు, అంతేలే అంటే అయిపోయా తినేసింది. తను ఆదాము కూడా ఇచ్చినప్పుడు అప్పుడు ఇద్దరు కన్నులు తెరబడినారు, తాము దిగంబడమని తెలుసుకునేది అంజీరపు ఆకులు. చూడండి, ఈ అధ్యాయం చాలా విశేషమైంది. ఇక్కడ 5వ వచనంలో మంచి చెడ్డలను ఎదిగిన రెండు కనపడుతున్నాయి, మంచి చెడు. ఇద్దరు కూడా మంచి మాత్రమే ఉన్నది, మంచి చెడు రిలేటివిటీ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అట్లా తాతను కొనసాగించి అవతో పాపం చేయించడం జరిగింది. అయితే ఆ పండు తిన్న వెంటనే వాళ్ళు దిగంబరులు అయిపోయినారు,
దిగం పోతే దేవుని దగ్గరికి రావడానికి వాళ్ళకు లేదు మొమటం సిగ్గు. మనసాక్షి గద్దిస్తాను, అందుకని వాడు చెట్ల పొద ఎక్కడిని దాక్కున్నాడు చూడండి, తోడు చెట్ల మధ్య దాక్కున్నారా అని ఉంది. కచ్చిదాలు చూసుకున్నాడు, మరి కచ్చిదాలు చూసుకుంటే మేము దైవం రావచ్చు దేవుని ముందు. నో, వాళ్ళ మనసాక్షి గద్దింపు వాళ్ళని దేవుని ముందు తీసుకురాలేకపోయింది. సో పాపం చేస్తే మనసాక్షి గద్దిస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి, 8వ వచనంలో చెల్లపుట్టు ఆదామును అతని భార్య తోటలో సందర్శించిన దేవుడు అనే స్వరం విని దేవుడు అనే ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కునగా దేవుడు అనే ఆదామును పిలిచి. గమనించండి, ఈ మొట్టమొదటి మెట్టు దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవునికి అన్నీ తెలుసు, ఆదామవులు తినవద్దని చెప్పిన పాటు తిన్నారు, పడిపోయి పాపం చేశారని తెలుసు. ఆయన మొదటి ప్రయత్నం దేవుని దగ్గర నుంచే వస్తుంది. దేవుడు వెతుక్కుంటూ వచ్చినాడు. అపోస్తలుడైన పదార్థంలో యేసుక్రీస్తు అపవాది చేత పీడించబడిన వారి వారి వెతుకుతూ సంచరించు మేలు చేయటం. అపవాది పీడ ఇక్కడ జరిగింది, వీళ్ళకి ఆదామవల్ని పీడించింది, కీడు చేత వాళ్ళు శోధించబడ్డారు. అది గమనించండి, అది కానీ 3వ అధ్యాయంలో 1వ వచనంలో తండ్రి యొక్క ఏర్పాటు, దేవుడి యెహోవా చేసిన సమస్త భూజంతువులను, దేవుడి యెహోవా తండ్రి ఇక్కడ చూస్తున్నాం. తర్వాత ఇక్కడ 8వ వచనంలో చల్లపూట ఆదామును అతని భార్య తోటలో సంచరించిన దేవుడి యెహోవా స్వరము విని. యెహోవా స్వరము సంచరించిన యెహోవా స్వరము అంటే ఇది కుమారుడైన క్రీస్తు వాక్యము. కుమారుడు దేవుడు తండ్రి కుమారుడు చూస్తున్నాము. ఆయన మేలు చేసి చేయడానికి ఆయన దిగి వచ్చాడు, పర్లోకమునకు దిగి వచ్చాడు. అపవాదిత ఎవరు పిలిచారు ఆయన మేలు చేయడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన మొదటిగా పిలిచి, ఇది మొట్టమొదటి కూడిక, నియామక కూడిక. ఆ కూడికి ఆదామవం లేదు, ఆ కూడి మిగిలిన లేదు. దేవునికి ఎంత బాధ కలిగింది, అదే ఆదాం లేడే అనే మానవుని ఎంతగానో ప్రేమించాడు చూడండి. దేవుళ్ళకు ఎంతో ప్రేమించిన మాట ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆదాము కనపడలేదని దేవుడు ఆదాముని పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావు నేను చూసారా, పడిపోయిన మానవుని పట్ల దేవుని యొక్క వేదన ఎంత ఉన్నది, మనిషిని ఎంతగా ప్రేమించండి. ఆదాం కనపడలేదే, అవ కనపడలేదు మీటింగ్లో, అరే పిలుస్తామని ఆదామా అని పిలిచాడు. పిలిస్తే చూడండి ఆదాము ఏమని జవాబు చెప్తున్నాడు. ఇది చూడండి, ఇంకోమాట స్వరము విని అనమాట గమనించండి. 8వ వచనంలో సంచరించిన దేవుడు అనే స్వరము విని అంటే దేవుడు అక్కడ కావాల్సిన శబ్దం చేసినాడు. ఎందుకు? ఆదామవుడు పొరపాటున కూడా ఆయన ఎదుట రాకూడదని. బై డిఫాల్ట్ ఆల్సో దే షుడ్ నాట్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ నేకెడ్ షిప్. దిగంబరిగా ఉన్నారు కదా, సరైన బట్టలు లేవు, అట్లా రాకూడదని దేవుడు చేశాడు. కావాల్సిన శబ్దం స్వరము అంటే గాడ్ ఈజ్ సో డీసెంట్, దేవుడు మర్యాద సుగం చెప్పారు. ఈ హెచ్చరిక కూడా ఆదాంకి ఇచ్చిన హెచ్చరిక, ఓ ఆదావా ఆ తోట చెట్టు మధ్యలో ఉండే ఆ పండు తిరుగుతుంది గట్టిగా అందరం చెప్పలే ఆయన. నో, ఇట్ వాజ్ ఎ ప్రైవేట్ కమ్యూనికేషన్ టు ఆదాం, ఆదాంతో దేవుడు చెప్పిన సమాచారం. అయితే మీరు గమనించండి, దేవుడి యొక్క మంచితనం, ఆయన మర్యాదస్థుడు, ఆయన తెలుసు వీళ్ళు తప్పు చేసిన తెలుసు. చూడండి ఆయన మాట్లాడే విధానం చూడండి. అది ఆదామా ఎక్కడ ఉన్నావు అని నాకు తెలిసి లేదు, నువ్వు పండుగ తిన్నావు చెట్ల పొద దాక్కుని చెప్పచ్చు కదా. నో, ఈ విల్ నాట్ టాక్ లైక్ దాట్, ఈస్ వెరీ డీసెంట్ గాడ్. అంటే అప్పుడు ఇది ఆదాము రిప్లై ఎట్లా ఉంటుందండి, 10వ వచనంలో అందుకతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంటుంది. దేవుడు ప్రశ్న ఏంది, నువ్వు ఎక్కడ ఉన్నావు, వేదాది అంటే ఏమని చెప్పాలా, తోట చెట్ల మధ్య దాక్కుని చెప్పాలి అంతే కదా. ఎక్కడ ఉన్నామంటే వన్ వేడ్ ఆన్సర్, ఆ పల్లా చూడ ఉన్నా అని చెప్పాలా. ఆదాము దొంగ తిరుగుడు జవాబు చెప్తాడు. అందుకతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరి, ఇంత చుట్టూ ఎవరైనా దొంగ తిరుగుడు జవాబిస్తున్నాడు చూడండి. మానవుడు పాపం చేసిన వెంటనే మర్యాద పోయింది, మర్యాద లేదు. జవాబు చూడండి ఎంత రెక్కల, ఎంత నిర్లక్ష్య వైఖరితో ఆయన జవాబు చెప్తున్నాడు. అనే తర్వాత అయితే దేవుడు మళ్ళీ ఊపిరి చేస్తున్నాడు, ఏమంటున్నాడు, నీవు దిగంబరు అని తెలిసిన వాడెవడు, నేను తినకూడదు నేను ఆజ్ఞాపించిన వృక్ష పొలం తిండివా అని అడిగాడు. ఇవి ఇక్కడ 2 ప్రశ్నలు ఉన్నాయి. దిగంబరిని తెలిసిన వాడెవడు,
నువ్వు తిండివా, తిండివా అంటే దానికి ఏం చెప్పాలా? ఎస్ ఆర్ నన్ను చెప్పాలంటే కూడా అవును తిన్నాను, దేవా పొరపాటు అండి, బుద్ధి తక్కువ ఉంది, తిన్నాను అని అంటే ఎంత బాగుండేది. లేదు చూడండి ఎంత మంచి అడుగుతున్నాడు అడిగితే అప్పుడు ఆదాం జవాబు పెట్టింది చెప్పండి. ఇప్పుడు కూడా ఇంకా పెద్ద డొంక తిరుగుడు జవాబు చెప్తున్నాడు. అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఈ వృక్ష పొలంలో నాకు ఇవ్వ అంటే ఇప్పుడు రెండు ఏం నీకు ఇచ్చినాడా? నువ్వు నాకు ఇచ్చినావే స్త్రీ ఆమె ఆ పండిస్తే తిన్నా అంటే నేను మంచిదే ఈమె అదే కదా. ఈ రెండో అధ్యాయం 23-24 వచ్చిన వాళ్ళు నా ఆ స్త్రీ గురించి పాట పడినాడు, నా ఎముకలలో ఎముగా నా మాంసంలో మాంసం అని కవిత్వం రాసినాడు. ఇప్పుడు ఏమంటాడు? నీ ఇచ్చిన ఈ డిజోనింగ్ హిజ్ వైఫ్ అంటాడు. అంటే మర్యాదతనం పోయింది. చూడండి లాస్ట్కి ఆయన ఆ స్త్రీ నాకు ఇయ్యగా నేను తిండిన నేను చూసావా. ఇక్కడ పరిశుద్ధాత్మ క్రియ చూస్తాం, తండ్రి యొక్క ప్రణాళిక, కుమారుడు దాన్ని అమలు పరచడము, ఇక పరిశుద్ధాత్ముడు పాపాన్ని ఒప్పిస్తున్నాడు. ఆమె నేను తిండిన నేను చూసావా పాపం ఒప్పుకున్నాడు. అట్లనే ఆవని ఆవని పిలిచినాడు. అయితే అప్పుడు దేవుడు స్త్రీతో నీకు చేసినది ఏమనగా ఈయన కూడా అట్లా చెప్పింది, సర్పం నన్ను మోసపుచ్చినందు నేను తిండినను. అందుకు దేవుడు ఇప్పుడు సర్పంతో డిస్కషన్ కాదు. చూడండి దేవుడు మానవుడిని ఎంతగా పెంచినాడు, సర్పంతో సర్పంతో ఏదో పనిష్మెంట్ అనుకుని నీవు మొట్టమొదటి శాపము సర్పం మీదకే వచ్చింది. నీవు చెప్పించబడిన దానిపై ఉంటావని అంటే లెట్స్ కీప్. నేను నా అంశానికే నేను కట్టుబడి ఉంటాను. దేవుడు మర్యాదస్తుడు, ఇక్కడ చెప్పదిన మా అంశాలు చాలా ఉన్నాయి కానీ దేవుడు మర్యాదస్తుడు అన్న మాటనే నేను కట్టుబడి ఉంటాను. గమనించండి ఇక్కడ ఆదాముతో మాట్లాడినాడు, అవతం మాట్లాడినాడు, తర్వాత సర్పంతో మాట్లాడినప్పుడు నో డిస్కషన్, శాపం సర్పం మీదకి వచ్చింది. అంటే గమనించండి దేవుడు ఈరోజు శబ్దం ఎందుకు చేశాడు? ఆయన కావాల్సింది పొరపాటున ఆదామవలు ఎదురుకు రాకూడదని శబ్దం చేశాడు. ఈరోజు కాళింబెల్లి మనం చూస్తాం కదా, కాళింబెల్లి మనం అనుకున్నాం దేవుడు ప్రో అది శబ్దం చేశాడు కావాలి. హీ విల్ నాట్ కమ్ బై ఫోర్స్. ఇదిగో నేను ఫుల్ తల్లి టచ్ దాన్ని ఎవరైతే తీస్తారో వాళ్ళకి వస్తారని అందుకని దేవుడు తీసుకొని అట్లా. ఈ రోజుల్లో ఈ సమాజంలో ఈ రోజుల్లో ఏంది లోపించింది ఏంటంటే మర్యాద. కుటుంబాల్లో మర్యాద లేదు, సంఘంలో సమాజాల్లో మర్యాద లేదు. అయితే దేవుడు మర్యాదస్తుడు, చూడాలని శబ్దం చేసి వచ్చినాడు. మళ్ళా ఆదాంతో మాట్లాడే విధానాన్ని కూడా ఎంత మర్యాదగా మాట్లాడుతున్నాడు. నేను దేవుడు యొక్క మర్యాద గురించి మాట్లాడడానికి ఇంకొక ఉదాహరణ చెప్పాల్సి ఉంటుంది. యోబు గ్రంథము 1వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట రాయబడింది. అక్కడ దేవదూతలు ఒక కుడికి రావడం జరిగింది. 1, 2, 1లో కూడా జరుగుతుంది. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటగా వచ్చిన దినం ఒకటి తటస్థించను. ఆ దినమున అపవాదేవు వాడు వారితో కలిసి వచ్చను. ప్రేమగా ఈ కుడికి ఎవరికి తెలుసా? దేవదూతల కుడిగా ఈయన అపవాదం పిలిచలే. మీరు ఎవరైనా ఎవరైనా పెళ్ళికి పిల్లని పెళ్ళి మీరు పోతారా? ఎవరు పోరు. అదే ఈ రోజు రోజు మనకి పిలిచిన పిల్లలు పోవడానికి సమయం లేదు, పిల్లల పెళ్ళికి మనం ఎందుకు పోతాం? అంటే అపవాది ఎంత మర్యాద లేనివాడంటే ఆ కుడికి పిలిచలేని ఈ ఆ కుడికి ఇస్ నాట్ ఫర్ ఆయన వాళ్ళది కాదు, దేవదూతలు కూడా ఆయన వచ్చిండు. వచ్చినా కూడా ఏమైంది దేవుడు ఏమన్నా నేను పిలిచి బడిపో అది అందరికి పూర్తి హక్కులు ఉన్నాయి. అట్లా అనలేదా ఏమన్నా చూడండి ఏమో నీవు ఎక్కడి నుండి వచ్చిందో అని అడుగుగా అప్పుడు అది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. వాట్ ఇస్ డీసెంట్ గాడ్. అది వన్ బయటికి ఏంటండి అని అనడానికి ఆయన పూర్తి హక్కులు ఉన్నాయి. పిల్లల్ని వచ్చినాడు అయినా కూడా మాట్లాడినాడు. దేవుడు అపవాదితో కూడా మాట్లాడతాడు. ఈరోజు విచారకరమైన విషయం ఏంటంటే విశ్వాసులు తమ సాధి విశ్వాసులతో మాట్లాడరు. బ్రదర్ ఆ సోదరుడు అంటే నాకు మంట, నేను ఫోన్ చేయను మాట్లాడను. ఆ సోదరుడు అంటే నాకు మంట, నేను మాట్లాడను అన్న దేవుడు సైతంతో కూడా మాట్లాడుతున్నాడు. మన ఎందుకు మాట్లాడు చూడండి. గాడ్ ఈజ్ డీసెంట్ ఆయన మాట్లాడుతున్నాడు. అంటే జవాబు చెప్పినప్పుడు అంటే దేవుడిని పూర్తి హక్కులు అపవాదిని బయటకు వెళ్ళకూడదానికి ఆయన అట్లా చేయడు. దేవుడు తన స్వభావానికి విరోధంగా ఏమి చేయడని
తిమోతికి రాసిన 2 పత్రిక 2 అధ్యాయంలో 13 వచనంలో వాడారు. దేవుడు తన స్వభావానికి విరోధంగా ఏమి చేయడు. ఆయన స్వభావం మనం బాగా తెలుసుకుంటే దాని ప్రభావం మనం నిలబడుతుంది. యోహాను రాసిన 4:17 ఆయన ఎట్టివాడే ఉన్నాడు, మనం లోకంలో అట్టివారమై ఉన్నాము. అంటే దేవుడు మర్యాదస్సుడు, లోకంలో మనం కూడా మర్యాదస్సులుగా మెలగా. మనల్ని చూసిన వాళ్ళ వీళ్ళు లైఫ్ ఎంత డీసెంట్ ఉంటారన్నా, వీళ్ళు డీసెంట్ ఉంటారన్నా, అట్లా మన ప్రవర్తన ఉండాలి. సో దేవుడు మర్యాదస్సుడు మనకి అక్కడ ఆదా ఏదైన తోటలో శబ్దం చేస్తూ వచ్చినాడు. రెండోది కూడా అపవాది పిలవడం మీటింగ్కి వచ్చినా కూడా మర్యాదగా మాట్లాడాడు. ఎంత మంచి దేవుడు అన్నా. ఇంకోటి లూకా సువార్త 8వ అధ్యాయంలో మాట ఉంది. లూకా సువార్త 8వ అధ్యాయము 26వ వచనం నుంచి 39 వరకు ఉత్తరం రాబడింది. అది మీరు నెమ్మది తెలుసుకోవచ్చు. ఇక్కడ మరి సేన దయ్యం పట్టిన వ్యక్తిని స్వస్థపరచడానికి ఆ ప్రభు గెరాసేన దేశంలోకి వస్తాడు. అక్కడ చూడండి, దయ్యము ఆ మనిషి ఎదురవుతాడు. ఏలనగా ఆ మనిషిని, ఆయన మనిషిని విడిచి వెలుపలికి రమ్మని అపవిత్రాత్మ చెప్పాను, ఆజ్ఞాపించను. అది అనేక పర్యాయంలో వాడిని పట్టుచూ వచ్చింది కనుక వాడిని గొలుసులతో గాలి సంఖ్యలతో కట్టి కావలేదు ఉంచింది. కానీ వాడు బంధకములను తెంపగా దయ్యం వాడిని అడుగుతూ యేసు అడుగుతున్నాడు. 2:30 నీ పేయమని చెప్పగా వాడు సేన అని చెప్పినాడు. మళ్ళీ ఇక్కడ ఈ ప్రాబ్లం చేస్తున్నారు అండి, పాతాళంలో పోటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకున్నాను. ఈ ప్రార్థన ఎవరు చేశారండి? సాతానుడు. థ్యాంక్ యూ. సాతానుడు ప్రార్థన చేస్తున్నాడు. సాతానుడు ప్రార్థన వింటాడు దేవుడు. ఏమన్నాడు? పాతాళంలో పంపొద్దు మమ్మల్ని అంటే, హోయ్ మీరు పైన ముందే తండ్రి గారు తిరుగుబాటు చేశారు, నేను మిమ్మల్ని ఇప్పుడు నరకులకు పంపిస్తా అని చెప్పడానికి ఆయన పూర్తి హక్కులు ఉండే. అయినా ఈజ్ సో డీసెంట్. ఏమన్నాడు? ఆ ప్రార్థన వేడుకున్నాడంటే ఏమన్నాడు? ఒప్పుకున్నాడు లేదా? ఒప్పుకున్నాడు. మళ్ళా రెండో ప్రయత్నం చేస్తే అక్కడ విస్తారమైన పందుల వండ మీద మేడ్చిండను కనుక వాటిని చుట్టుతకు తమ సెలవిమ్మని ఆయన వేడుకోగా ఆయన సెలవిచ్చను. 32 లాస్ట్లో ఉంటుంది ఆయన సెలవి. హీ అగ్రీ, హీ యాక్సెప్టెడ్ ద ప్రేయర్. నాకు అనిపిస్తుంది ప్రియమైన వాళ్ళ, దేవుడు సైతాను ప్రార్థనే విన్నప్పుడు నీ నా ప్రార్థన ఎందుకు విన్నాడా? అప్పటి ప్రార్థనే దేవుడు విన్నాడు. నిన్ను నన్ను ఆయన తన కుమారుని రక్తంలో కడిగి శుద్ధి చేసినాడు. మన ప్రార్థన ఎందుకు? నా ఈ ప్రార్థన ఈ చూసినప్పుడు నాకు ఎంత దూరం వస్తుంది తెలుసా? ప్రభువాను అప్పటి ప్రార్థనే విన్నావు, నా ప్రార్థన నన్ను. అనేక సార్లు నేను ఈ మాట కోట్ చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను. సో ఈవేళ మీరు మీ ప్రార్థన వినలేదని అనిపిస్తే అది కూడా అపవాది యొక్క జిత్తుల్లో ఒకటి. మీ ప్రార్థన వినలేదు, దేవుడు వింటున్నాడు. అపవాది ప్రార్థన విని కూడా ఆ ప్రకారం చేశాడు వాడు. చూడండి, తర్వాత చూస్తే ఆ దయ్యం వెళ్ళగొట్టినవాడు శుభ్రమైపోయినాడు. 38వ వచనంలో ఆ ప్రాంతం ముందు దయ్యములకు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థతి యేసు పాదంలో అయితే కూర్చుంటుంటారు చూసి భయపడరు. ఆయనను వదిలిపోమ్మని, ఆయన వదిలి ఊడిచిపెట్టుకోమని వాళ్ళందరూ అడుగుతున్నారు. వాళ్ళ ప్రార్థన కూడా విన్నాడు. విన్న చూడని గమనించండి, 38వ చరణంలో వాళ్ళు వెళ్ళిపోమని చెప్తే వెళ్ళిపోయినాడు. అయితే దయ్యం విడిచిపోయిన వ్యక్తి వచ్చి ఏమన్నాడు? ఆ మనుషుడు ఆయనతో కూడా తను ఉండనిమ్మని ఆయనను వేడుకున్నాను. అయితే ఈయన ప్రార్థన వినలే. చూడండి, విశ్వాస ప్రార్థన వినలే. బయట ఊళ్ళో ప్రార్థన విన్నాడు. ఈ విశ్వాసం నేను ఉంటాను ఎందుకంటే వినలే. నువ్వు వెళ్ళిపో. చాలాసార్లు టీవీలో ప్రోగ్రామ్ నేను చూస్తూ ఉంటా, కొంతమంది చెప్తుంటారు. నేను ఒక 8 పేర్లో సాక్ష్యం చెప్తుంది, నాకు జీతము 5 డిగ్రీ సాలరీ కావాలని చెప్పి దేవుడు నాకు ఇచ్చినాడు. మళ్ళా నా పెళ్ళింటి కోసం, నా పెళ్లి కోసం ప్రార్థన చేసినప్పుడు నా పెళ్ళింటి ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలంటే అక్కడనే వచ్చినాడు. గిటార్ ఉండాలంటే గిటార్ తీసుకొచ్చినాడు. కొన్ని సాక్ష్యాలు వింటే నాకు ఉండే విశ్వాసం బలహీనమవుతుంది. అంటే కాదు, ఇక్కడ విశ్వాస ప్రార్థన దేవుడు వినలే. ఆ వ్యక్తిని వినలే. నువ్వు ఇంటి వెళ్ళిపో అని నేను చెప్పాడు. ఎందుకంటే ఇంట్లో సాక్ష్యం చెప్పడానికి ఇతనే కావాలి. ప్రేమైన వాళ్ళారా, దేవుడు మర్యాద చేస్తాడు. దయాలు ప్రార్థన విన్నాడు. తర్వాత ఈ ఊరోళ్ళ ప్రార్థన విన్నాడు. అయితే విశ్వాస ప్రార్థన వినలే. అంటే దాంట్లో ఉద్దేశం ఉంది, ఆయన మహిమ ఉంది. సో నీ ప్రార్థన అంగీకరించబడిందంటే రిమెంబర్ దేర్ ఇస్ సమ్ బ్లెస్సింగ్ బిహైండ్ ఇట్. చివరికి ఇంకొక మాట చెప్పిన పిలుస్తాను. లూకాసువార్త 16వ అధ్యాయంలో ఒక సంఘటన ఉంది. ధనవంతుడు చనిపోయి నరకంలో పడినప్పుడు అక్కడి నుంచి ప్రార్థన చేస్తాడు. వాడు బతికినప్పుడు జీవితంలో ఎన్నడూ ప్రార్థన చేయలేదు.
లూకా సూత 16:24 తండ్రివైన అబ్రహమాను ఆయనకు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుగును చల్లార్చుటకు లాగను పంపము. భగవంతుడు ప్రార్థన భూమి మీద ఇప్పుడు ఎన్నడూ చేయలే. అయితే ఇలాగ అడిగినప్పుడు ఏమన్నాడు, ఆ కుమారుడా అంటున్నాడు. అబ్రహం మాట్లాడినా అబ్రహం దేని తరఫున మాట్లాడుతున్నాడు, ఆ కుమారుడా. అరే అప్పుడు ఎట్లా మాట్లాడలేదు, నువ్వు భూమి మీద కోకోకోలా పెప్సీ ఇన్ని బాగా తాగినావు, ఇప్పుడు నీకు నీళ్ళు కావాలా, సావు నరకం అగ్గిలో అల్లాడు అనొచ్చు కదా. నో, ఇది దీసం కాదు. ఏమన్నాడు, కుమారుడా నువ్వు జీవితకాలంలో నీకు ఇష్టం వచ్చిన సుఖం అనుమించింది, అలాగే లాజరు కష్టం అనుమించినాడు. సో ఇప్పుడైతే వాడు మేలు పొందుతున్నాడు, నెమ్మది పొందుతున్నాడు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నామాట. ప్రేమ అన్నది గాడ్ ఇస్ డీసెంట్, దేవుడు మర్యాదస్తుడు. ప్రేమ అమ్మజాదుగా నడవదని కొరింత రాసిన మొదటి పత్రిక 13:5 గాడ్ ఇస్ డీసెంట్. చివరి ఒక్క మాట నేను చెప్పింది ముగిస్తానండి. ప్రకటన 3:20 మాట ఉంటుంది, ఇదిగో నేను తలుపు నుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని ఎద్దుకు వచ్చి నేను అతను. అంటే దేవుడు తలుపు దగ్గర తడతా ఉన్నాడు, ఆయన దోసుకుని లోపల రాడు, ఆయన అవసరమైన తలుపు తెరవండి కాదా అటు రాడు. ఈజ్ డీసెంట్ గాడ్, నువ్వు తీస్తేనే వస్తాడు, ఆయన తీస్తే వస్తాడు అన్నాడు. సైతానికి మర్యాద లేదు. ఈ నంబర్ 1 మ్యానర్లెస్ ఫెలో ఈజ్ సాటన్. ఈరోజు మన సిస్టమ్స్లో అనేకసార్లు కొన్ని జంక్ మెయిల్ స్పామ్ మెయిల్స్ వస్తుంటాయి. అండ్ ఏంజిల్ ఆ సెంటీ మెయిల్ అని ఒకసారి నాకు వచ్చింది. సో రే మా ఫ్రెండ్ చెప్పాడు, రే ఏంజిల్ కదరా దేవులేదు, తీసి ఓపెన్ చేసి నిజంగా దేవులేదు. అట్లా సైతానికి మర్యాద లేదు, తెలియదు. బట్ గాడ్ ఈస్ డీసెంట్. ఈ సమయం ఈ ప్రోగ్రామ్ వింటున్నావు నాకు తెలియదు, ఏసుప్రభు నీ ఫ్రేమ్ ఇచ్చినావో లేదో తెలియదు. నీ ఫ్రేమ్ దగ్గర నిలబడి తడతా ఉన్నాడు, తను తీస్తావా ఆయన లోపలికి వస్తాడు. లేదంటే 3 రోజు రేపు ఏమైతే తెలుసా, ఆయన గది ఆయన లోపల రూమ్లో ఉంటాడు, నువ్వు బయట ఉంటావు. నువ్వు తలుపు కొడితే మీరెవరో నేను ఎరుగన్న వెళ్ళిపోండి అంటాడు. ప్రేమైన స్నేహితుడో నాకు తెలియదు. ఒకవేళ ఏసుప్రభు నీ ఫ్రేమ్ నుంచి రక్షణ పొంది దీవించబడాల్సిన కోరుతున్నాం. సో నమ్ముకున్న మనం ఏం చేయాలంటే దేవుని పోలిక చెప్పున్నామండి. ఆయన ఉన్నట్లే మన ఈ లోకంలో మనము జీవించాల. ఆయన మర్యాదస్తుడు. మన చుట్టుపక్కల ఇరుపక్కల మనం పనిచేసే కంపెనీలో ఇరువురు వారి మధ్య మనం మర్యాద కనపరచాల. ఈ రోజుల్లో మర్యాద అది అనేక విధాలుగా లోపిస్తున్న గొప్ప అంశం అది. సో జాగ్రత్త పడ్డాము, మనం మర్యాదగా ఉండి దేవునామానికి గంట మనం ఆరోపించుకుందాం. అదే సమయంలో మరి ఎవరైనా గెలుచుకున్న ముగ్గురుంటే ఆయన రోజు దగ్గర నేను తలుపు తట్టుకున్నాడు, నిఫ్టం రమ్మను అంటే దేవుడు మీరు దించుకోగా. మళ్ళీ మా లైట్ పరిచయ కొరకు ప్రార్థన చేయండి. మీరు మాతో సహకరించగలరు. అనేకమైన పల్లెల్లోగా లైట్ లేని చర్చెస్ ఎన్నో ఉన్నాయి, కరెంట్ లేని చర్చెస్. అందుకని చాలామంది మనవి కోరుతూ ఉంటారు లైట్ కావాలి మాకు కావాలని. సో మీరు కూడా ఈ పరిచయలు పాల్పొందాల్సిందిగా కోరుతున్నాము. దేవుడు దీని తర్వాత వందనాలు.